దేవనామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. ఈ రాత్రి సమయంలో మరి ఇశ్రాయేలీయుల దేశానికి మూడవ రాజు అయిన సొలొమోను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి. సొలొమోను అంటే సమాధానకరుడు అని అర్థం వస్తుంది. మరి ఈ సమయంలో ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చదువుకుందామండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందును అనుకుని నా ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయం తొలగిపోకుండానట్టు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుకోకండి. ఇప్పుడు కొన్ని విషయాలు సొలొమోను గురించి మనం మాట్లాడుకుందామండి. సొలొమోను దావీదుకును బత్సెబాకును పుట్టిన కుమారుడు. బైబిల్లో అయితే మరి బత్సెబాకి దావీదుకి 4 కుమారులు పుట్టినట్టుంది. చివరిగా సొలొమోను పేరు ఉన్నదండి. మరి ఈ సొలొమోనునే దేవుడు తన తర్వాత దావీదు తర్వాత రాజుగా ఇశ్రాయేలీ దేశాన్ని ఏలేవాడుగా మరి దేవుడే సొలొమోను పేరుని దావీదుకి తెలియచేసినట్లుగా మరి బైబిల్ గ్రంథం తెలియజేస్తుందండి. అయితే సొలొమోను క్రీస్తు పూర్వం 990లో మరి యెరూషలేములో పుట్టాడండి. ఆయన పుట్టిన తర్వాత దగ్గర 20 సంవత్సరాలు ఆయన మరి తల్లిదండ్రుల యొక్క ఆదరణ పొందుకున్నాడు. తర్వాత మరి ప్రవక్త అయిన నాతాను యొక్క ఆశీర్వాదముల ద్వారా ఆయన ఆశీర్వదించబడ్డాడు. తర్వాత మరి దావీదుకి హగ్గీతుకి పుట్టిన కుమారుడైన అదోనియా మరి దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి ఆ ఇశ్రాయేలీ దేశానికి నేనే నా తండ్రి తర్వాత నేనే రాజునని తను ప్రకటించుకున్నాడండి. ఆ విషయము దావీదుకి మరి నాతాను ద్వారాను బెత్సెబా ద్వారాను దావీదుకి తెలియడం వల్ల దావీదు వెంటనే తన సేవకులైన మరి నాతాను ప్రవక్త అయిన నాతాను తర్వాత మరి సాదోకును తర్వాత బెనయాను పిలిచి మరి సొలొమోనుని మరి ఇశ్రాయేలీల రాజుగా అభిషేకించాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా వారు 3 వెళ్ళి ఆయన్ని అభిషేకించి మరి దావీదు తర్వాత రాజుగా ఇశ్రాయేలీల 3వ రాజుగా ఆయన్ని సింహాసనం మీద అధిష్ఠింపచేశారండి. ఆయన సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఆయన వయసు అప్పటికి 20 సంవత్సరాలు దగ్గర. తర్వాత రాజు అయిన తర్వాత ఆయన మరి ఐగుప్తు రాజు అయిన ఫరో యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడండి. దేవుడు తనని రాజుగా చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతగా మరి గిబియోనులో ప్రత్యక్ష గుడారం ఉందండి, అక్కడికి వెళ్ళి ఆయన 1000
దహన బలులను అర్పించి ఆ రోజు అక్కడే ఆయన నిద్రపోయాడు జీవించాడు అయితే ఆ రోజు రాత్రి దేవుడు సొలొమోను కళ్ళలో కనిపించి నీకేం కావాలో కోరుకో అనేసి చెప్పి ఆయన మాట్లాడడం జరిగిందండి అప్పుడు సొలొమోను ఏం చెప్తున్నాడంటే యెహోవా నా దేవా నా తండ్రి యొక్క సింహాసనాన్ని నాకు అనుగ్రహించావు నన్ను రాజుగా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకి రాజుగా నువ్వు నిర్ణయించావు ఇంత పెద్ద రాజ్యాన్ని నేను ఏలడానికి నేను బాలుడను నాకు మరి వీరందర్ని ఏలడానికి ఈ రాజ్యాన్ని నేను కొలవడానికి కూడా నాకు జ్ఞానం సరిపోదు నేను బాలుడను కాబట్టి నాకు వివేచన గల హృదయాన్ని అనుగ్రహించు అనేసి చెప్పేసి దేవుణ్ణి ఆ రాత్రి కలలో ఆయన కోరుకున్నాడండి అయితే దేవుడు ఆయన కోరిన కోరికను బట్టి చాలా సంతోషించాడట సంతోషించి నీ ఐశ్వర్యాన్ని గాని మరి సొమ్మును గాని నువ్వు అడగలేదు పైగా నీ శత్రువుల యొక్క ప్రాణాన్ని తీయమని గాని నువ్వు అడగలేదు కాబట్టి నీకు వివేచన గల హృదయంతో పాటు నీకు ఐశ్వర్యాన్ని ఘనతను నీకు నేను ఇస్తున్నాను అనేసి చెప్పి మరి నీకు ముందున్న రాజుల్లో కానీ నీ తర్వాత రాజులు కానీ నీ ఇలాంటి వాడు ఎవరు కూడా ఉండడు అనేసి చెప్పి మరి దేవుడు సొలొమోనుకి చెప్పాడండి అంటే ఆయనకి మంచి బుద్ధి జ్ఞానము వివేచన ఐశ్వర్యము ఘనత ఇవన్నీ కూడా ఆయుష్ దీర్ఘాయుష్ అన్నీ కూడా ఆయన అనుగ్రహించినట్లు మనం బైబిల్లో చదువుతున్నామండి తర్వాత మరి ఆయన అలాగా అర్పించి అది ఆయన దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత మరి ఆయన తన రాజ్యాన్ని ముందుగా స్థిరపరుచుకున్నాడు అయితే దావీదు చనిపోతూ కూడా కొంతమంది విషయంలో అంటే సొలొమోను పిలిచి చెప్తాడు ఏమనంటే కొంతమందిని శిక్షించాలని కొంతమంది పేర్లు చెప్తాడు కొంతమందికి మేలు చేయాలని కొంతమంది పేర్లు చెప్తాడు వారందరినీ కూడా ఎవరికి ఏం చేయాలో శిక్షించిన వాళ్ళని శిక్షించాడు మరి మేలు చేయాల్సిన వాళ్ళకి మేలు చేయడం జరిగిందండి అయితే తన రాజ్యం న్యాయంగా పరిపాలన శాంతి సమాధానాలతోటి సుఖ సంతోషాలతోటి తన రాజ్యం వర్ధిల్లాలి అని అంటే కనుక మరి ఆయనకి మంచి మరి ఆయనకి తోడ్పడే తన క్రింద అధికారులు ఉండాలి కాబట్టి రాజ్యాన్ని మంచి జ్ఞానవంతులైన వాళ్ళని యోగ్యులైన వాళ్ళని అధికారులుగా మరి ఆయన నియమించుకున్నాడు అక్కడ అజర్యాని ప్రధాన యాజకుడుగాను బెనాయాన్ని మరి సైన్యాధ్యక్షుడుగాను ఆయన నియమించుకున్నాడండి అది అయిన తర్వాత మరి కొన్ని రోజులకి ఇద్దరు వేశ్యలు వచ్చి ఆయన దగ్గరికి తీర్పుకి వచ్చారు ఏమిటి ఆ తీర్పు అని అంటే ఆ ఇద్దరు వేశ్యలకి మరి ఆమెకు ఒక బిడ్డ ఈమెకు ఒక బిడ్డ ఉన్నారు వాళ్ళిద్దరు ఒకే చోట నివాసం చేస్తున్నారు వారు నిద్రపోయిన తర్వాత ఒక ఆమె యొక్క బిడ్డ చనిపోవడం జరిగింది అయితే ఆమె ఏం చేసిందంటే ఆ చనిపోయిన బిడ్డను తన దగ్గరే ఉన్న వేరే ఒక స్త్రీ పక్కలో వేసేసి ఆమె బ్రతికి ఉన్న బిడ్డను తీసుకుని ఈమె ప్రక్కలో వేసుకుందన్నమాట ఈమె మరి ఉదయం లేచి చూసేటప్పటికి తన ప్రక్కలో ఉన్న బిడ్డ చనిపోయి ఉన్న బిడ్డను చూసి తన మొహం ఏ తల్లికైనా తన కన్న బిడ్డ యొక్క మొహం ఆ పోలికలన్నీ గుర్తుగానే ఉంటాయి అయ్యో ఈ బిడ్డ నాది కాదు అనేసి అని చెప్పి తన దగ్గర ఉన్న బ్రతికి ఉన్న బిడ్డను చూస్తే అది ఈమె బిడ్డ అది నా బిడ్డ అనేసి అని చెప్తే ఆమె ఒప్పుకోవట్లేదు లేదే ఈ బిడ్డే నా బిడ్డ అని ఆ ఒక్క బిడ్డ కోసం ఇద్దరు కొట్లాడుకుంటున్నారన్నమాట వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళిద్దరూ సొలొమోను దగ్గరికి వచ్చారు తీర్పు కోసం అయితే సొలొమోను ఎదుటి కూడా మరి ఆయన అడిగినప్పుడు చెప్తున్నారు ఆమె బిడ్డ చనిపోతే ఆ బిడ్డను తీసుకొచ్చి నా ప్రక్కలో వేసిందండి కానీ నా బిడ్డ బ్రతికి ఉన్న బిడ్డను తన ప్రక్కలో వేసుకుంది నా బిడ్డను ఇమ్మంటే ఇవ్వడం లేదు నా బిడ్డ అనేసి అని అంటుంది అనేసి అని చెప్పేటప్పటికి అప్పుడు సొలొమోను ఏం చేశాడంటే తన సేవకుని పిలిచి కత్తిని తీసుకురమ్మనమని చెప్పి
అదిగో ఆ బిడ్డని రెండు ముక్కలు చేసి ఇద్దరికి చెరొక బిడ్డని చెరొక ముక్క ఇచ్చేసేయ్ అని చెప్పి అంటాడు. అన్న వెంటనే సేవకుడు వెళ్ళి కత్తి తీసుకుని వస్తాడు. కత్తి తీసుకుని రాగానే ఆ రెండవ ఆమె ఏం చెప్తుందంటే, అయ్యో ఆ బిడ్డని చంపొద్దండి, ఆ బిడ్డని చంపొద్దు, కావాలంటే తనకే బ్రతుకున్న బిడ్డనే ఇచ్చేసేయండి, తనకి బిడ్డ బ్రతుకుండడమే మంచిది కానీ చంపొద్దు అనేసి అని చెప్పి ఆ తల్లి బ్రతిమలాడుకుంటుంది. వెంటనే సొలొమోను అన్నాడు, చంపొద్దు అనేసి అని చెప్పి తన సేవకుడితో చెప్పి ఆ బిడ్డని తీసుకుని ఆమెకు ఇయ్యి, ఆమె తన కన్న తల్లి అనేసి అని చెప్పి చెప్తాడు. అంటే కన్న తల్లి ఏ కన్న తల్లికైనా కూడా తన బిడ్డను చంపడానికి ఇష్టపడదు, బ్రతికి ఉంటే ఎక్కడున్నా పర్వాలేదు అనేసి అని చెప్పి ఆమె చంపొద్దని చెప్తుందన్నమాట. అది గ్రహించిన మరి సొలొమోను వెంటనే ఆ తల్లికి ఆ బిడ్డని ఇచ్చేయమనమని చెప్పాడనమాట. సో ఆ సేవకుడు ఆ బిడ్డను మరి తన కన్న తల్లికి ఇచ్చేసాడనమాట. సో అక్కడ ఉన్న ఆ సభలో ఉన్న వాళ్ళందరూని మరి ఎంతో ఆశ్చర్యపడిపోయి ఆయన జ్ఞానానికి చాలా సంతోషించి ఈయనకి సొలొమోనుకున్న జ్ఞానము దైవ జ్ఞానం అనేసి అని చెప్పి చాలా మరి ఆశ్చర్యపోయారన్నమాట. ఆ రోజు నుంచి మరి సొలొమోను యొక్క జ్ఞానాన్ని బట్టి మరి ఆయన కీర్తి ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందిపోయిందండి. అయితే వ్యాప్తి చెంది మరి ఆ చుట్టుప్రక్కల రాజ్యాల్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సొలొమోను జ్ఞానాన్ని బట్టి ఎంతగానో సంతోషించారు. సొలొమోను మరి ఇశ్రాయేలీయులు రాజైనందుకు చాలామంది రాజులు మరి సంతోషించారన్నమాట. అంతేకాకుండా ఈయన ఏం చేశాడంటే, ఆయన సింహాసనానికి కానీ ఆయన మీదకి కానీ తిరుగుబాటు చేస్తారు అని ఆయనకి ఎవరి మీదైనా అనుమానం వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేసి ఆయన నగరాన్ని మరి స్థిరపరచుకున్నాడు అన్నమాట. ముందు తర్వాత ఆయన జ్ఞానాన్ని బట్టి చుట్టుప్రక్కల రాజులు భూపతులు అందరూ కూడా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి సలహాలు అడిగేవారంట. అంటే వాళ్ళ దేశ పరిపాలనలో మరి ఏమన్నా వాళ్ళకి సరి అయిన ఆలోచనలు అది రాకపోతే, సరి అయిన సలహాలు దొరకకపోతే కనుక చుట్టుప్రక్కల వాళ్ళందరూ రాజులేంటి, ఇంకా మామూలు మనుషులు కూడా మరి చాలామంది ప్రయాణం చేసుకుంటూ దూర ప్రయాణాలు చేసుకుంటూ సొలొమోను దగ్గరకు వచ్చి ఆయన సలహాలు తీసుకుండేవారట. అంతేకాకుండా ఆయన మాటలు, ఆయన నోటి నుండి వచ్చే జ్ఞానపు మాటలను వినడానికి ఎంతోమంది పెద్దోళ్ళ దగ్గర నుంచి పేదవాళ్ళ వరకు కూడా వచ్చి ఆయన మాటలు వింటూ ఉండేవారట. చాలా సంతోషంగా ఆయన జ్ఞానవచనాలు వినడానికి వచ్చి వినేవారట. వచ్చిన వాళ్ళు ఉరికినే వచ్చేవారా, ఏదో వాళ్ళకి కలిగినంత మట్టుకి మరి ఏదో ఒక బహుమానాన్ని తీసుకొచ్చారంటే బంగారాలు కొంతమంది, మరి తర్వాత గంధవర్గాలు కొంతమంది, వెండి లేకపోతే మరి ఏదో ఒక ఆయుధం అంటే యుద్ధాయుధాలు కానీ లేకపోతే ఒక నెమలినో లేకపోతే ఒక పావురాన్నో లేకపోతే ఒక గొర్రెనో మేకనో ఏదో ఒకటి, మరి లేకపోతే వస్త్రాలో ఏవో ఒకటి తీసుకుని వచ్చి మరి ఆయనకి బహుమానంగా ఇచ్చేవారటండి. మరి ఆయన ఎంతో చాలా జ్ఞానవంతుడిగా ఉండేవాడు అన్నమాట. అయితే ఆయన చాలా మరి సంవత్సరానికి మరి 1332 మణుగులు బంగారం వచ్చేదటండి ఆయన దగ్గర ఆయన కోసం. ఎక్కడి నుంచి, చుట్టుప్రక్కల ఉన్న రాజులు తెచ్చేవారట, మరి వర్తకులు తెచ్చేవారట, అరబ్ దేశీయులు కూడా వచ్చి ఆయనకి బంగారం ఇచ్చేవారటండి. అలాగ ఒక్క సంవత్సరానికి 1332 మణుగులు అంటే ఆయన జీవితాంతం ఎంతో బంగారాన్ని సంపాదించుకున్నాడు. మరి ఆయన రాజ్యంలో వెండికి అసలు విలువే లేదట, రాళ్ళలాగా కుప్పల్లాగా వేసేసేవారట. తర్వాత ఆయన మరి దేవుని యొక్క మందిరం కట్టించాడు యెరూషలేములో. దావీదు తన ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఒక నమూనాను తయారు చేసి ఈ విధంగా కట్టాలి ఈ యెరూషలేము మందిరం అనేసి అని చెప్పినప్పుడు
తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆ నమూనాను తీసుకుని మరి తండ్రి ఆ యొక్క మందిరాన్ని కట్టడం కోసం ఎన్నో సామాగ్రి ఎంతో బంగారం ఇనుము రాయి మరి ఆ మందిరానికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా మరి ఆయన సమకూర్చి పెట్టాడు అన్నమాట వాటన్నిటి తోటి మరి ఈన మరి ప్రక్కన ఉన్న హీరామ్ రాజు గారు ఉన్నారు అక్కడ ఆయన మరి దావీదు యొక్క స్నేహితుడు కాబట్టి ఆయనకి విషయం చెప్పి ఇలాగా మరి నా తండ్రి ఒక మందిరం కట్టాలని అనుకున్నారు కానీ మరి నా తండ్రి అనేకమైన యుద్ధాలు చేయటం వల్ల మందిరం కట్టడానికి అవకాశం లేదు దేవుడు ఒప్పుకోలేదు అది నేను కట్టించాలని మరి నా తండ్రి దావీదు ఆజ్ఞ కాబట్టి ఇవి కట్టించడానికి కావాల్సిన ఈ యొక్క విలువైన కర్రలు ఇలాంటి సామాగ్రి అంతా కూడా మీ దేశం నుంచి నాకు పంపించినట్లయితే మరి కొంతమంది మనుషులు కూడా ఆ సామాగ్రి తయారు చేసేవాడు హీరామ్ అని రెండో హీరామ్ అతను ఒక విధవరాలు కొడుకు మరి చాలా నగిషీ పని అంతా కూడా చేయడం తనకు తెలుసు అతన్ని పంపించి మరి ఈ యొక్క మందిరం కట్టడానికి కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేయడం వాళ్ళ కోసం సొలొమోను మరి నూనె గోధుమలు వాళ్ళ కోసం పంపడం వాళ్ళిద్దరూ మాట్లాడుకుని మరి ఆ యొక్క మందిరం ఎప్పుడు మొదలుపెట్టాడండి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన 480 సంవత్సరాలకి ఈయన మందిరం కట్టడం అంటే ఈయన అప్పుడు రాజ్య పరిపాలన మొదలుపెట్టిన 4వ సంవత్సరం అన్నమాట అండి అది ఆ 4వ సంవత్సరంలో 2వ మాసం జీప్ అనే 2వ మాసంలో మొదలుపెట్టి 11 సంవత్సరాలు అంటే ఇది 4వ సంవత్సరం మరి 7 సంవత్సరాలు కట్టాడు 7, 4, 11 సంవత్సరాల్లో బూల్ అనే మాసంలో మళ్ళా అది ముగించడం జరిగిందండి మరి అక్కడ యెరూషలేములో ఉన్న మరి మా ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చి మరి మందిరంలో పెట్టడం జరిగిందండి తర్వాత మరి ఎంతోమంది తూర్పు దేశపు రాజుల కన్నా ఐగుప్తు రాజుల కన్నా కూడా మరి అధికమైన జ్ఞానాన్ని ఈయన సంపాదించుకున్నాడు వాళ్ళందరికంటే జ్ఞానంతో ఈయన పరిపాలన చేసేవాడండి తర్వాత ఈయన మరి ఐగుప్తు రాజు కుమార్తె ఫరో రాజు కుమార్తెను ఒక్కదాన్నే కాకోకుండా ఇంకా అనేక మంది భార్యలని ఈయన చేసుకున్నాడు అంటే 700 మంది రాజకుమార్తెల్ని వివాహం చేసుకున్నాడు అంతేకాకుండా 300 మందిని మరి ఈయన ఇష్టపడి ప్రేమించి వారిని వివాహం చేసుకున్నాడండి తర్వాత ఈయన యొక్క మాటలు వినడానికి అరబ్బు దేశం నుంచి శేబారాణి మరి ఈ రాజుగారి దగ్గరికి వచ్చిందటండి ఎంతో గూఢార్థం గలవైన మాటలతోటి ఆయన్ని శోధించాలని ఆమె అక్కడ ఆ దేశంలో ఉండగా యెహోవాను గూర్చి మరి సొలొమోను యొక్క జ్ఞానాన్ని గూర్చి విని ఇది ఎంతవరకు నిజం అని అక్కడ నమ్మకోకుండా ఖచ్చితంగా వచ్చి యెరూషలేముకు వచ్చి చూడాలని ఆశతోటి మరి ఆమె వస్తూ మరి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ యెరూషలేముకు వస్తూ ఆమె 240 మణుగుల బంగారం విపరీతమైన గంధవర్గాలు కొన్ని రత్నాలు ఇవన్నీ సొలొమోనుకి బహుమానాలుగా తీసుకుని వచ్చి ఆయన్ని మరి ఎన్నో గూఢార్థంగా అలా ప్రశ్నలు వేసి మరి ఆయన్ని శోధించగా ఆయన మరి ఆమె అడిగిన ఏ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పుకోకుండా లేడటండి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాడు మరి ఆయన యొక్క మందిరాన్ని చూసి ఆ మందిరం దగ్గర బలులు అర్పించే విధానాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయిందంటండి ఆవిడ అంతేకాకుండా మరి సొలొమోను యొక్క భోజనపు బల్ల దగ్గర ఆ యొక్క పని మనుషులు వాళ్ళు వేసుకున్న వస్త్రాలు వాళ్ళ యొక్క వాళ్ళ డిసిప్లిన్ అదంతా కూడా చాలా ఆశ్చర్యపోయిందంటండి ఆవిడ వాళ్ళ కూర్చున్న పీఠాలు ఇవన్నీ కూడా చూసి చాలా మరి ఆశ్చర్యపోయి ఆమె సొలొమోనుతో చెప్తుంది మరి నీ ప్రజలు ఎంతో భాగ్యవంతులు నీలాంటి వాణ్ణి మరి రాజుగా ఇశ్రాయేలీలకు రాజుగా ఉండి మరి నీలాంటి జ్ఞాన వచనాలు వినడానికి వాళ్ళు చాలా మరి భాగ్యవంతులు నీ దేవుడైన యెహోవాకి స్తోత్రాలు అని కూడా ఆమె
అనురాలైనప్పటికీ కూడా యెహోవా దేవుణ్ణి మరి యెహోవా దేవుడికి స్తోత్రాలు చెప్పి చాలా సంతోషంగా మరి ఆయనతో చెప్తది నేను నా దేశంలో వినదానికంటే నీ దగ్గరికి వచ్చి నీ దేశానికి వచ్చి మరి నేను చూసింది చాలా ఎక్కువ అనేసి అని చెప్పి ఆమె తిరిగి వెళ్ళడం జరిగింది అయితే వచ్చిన శేభారాణిని ఉట్టినే పంపకోకుండా మరి 240 మణుగుల బంగారం కూడా ఆవిడికి మళ్ళీ తిరిగి ఇచ్చి అంతే కాకకుండా ఆ యెరూషలేము పట్టణంలో తనకు కావాల్సిన ఏ వస్తువైతే అడిగాడో ప్రతిదీ కూడా ఆ శేభారాణికి ఇచ్చి ఆమెని మళ్ళీ ఆ యొక్క అరబ్ దేశానికి పంపించాడండి ఆమెను మనం శేభారాణి అని అంటాం కానీ మరి ఆమె పేరు అసలు పేరు బిల్కిస్ అని ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నానండి బిల్కిస్ విన్నాను ఆమె సంతోషంగా మళ్ళా తిరిగి అరబ్ దేశానికి వెళ్ళిపోయిందన్నమాట ఈన మరి చాలా బంగారాన్ని సంపాదించుకున్నాడు రథాలు ఆ రథాలు వేయడానికి 40,000 గుర్రాల సాళ్ళు ఉన్నాయటండి ఆయనకి అంతే కాకుండా ఆయన 12,000 గుర్రాలని మరి ఐగుప్తు నుంచి కొందెచ్చుకున్నాడట ఒక్కొక్క రథానికి 600 తులాలు వెండి చెల్లించాడు మరి ఒక్కొక్క గుర్రానికి 150 తులాల వెండిని చెల్లించి కొనుక్కున్నాడండి తర్వాత ఈయన మరి ఐగుప్తు రాజు యొక్క కుమార్తెనే కాకోకుండా మరి 700 మంది రాణులు రాణులు అంటే రాజు కుమార్తెలు వివాహం చేసుకున్నాడు ఇంకా 300 మందిని మరి ఆయన ఇష్టపూర్వకంగా ఉపపత్నులుగా ఆయన తీసుకున్నాడు అయితే ఈ యొక్క రాణుల్లోనూ ఈ ఉపపత్నుల్లోనూ అనేక మంది అన్యులు అన్య స్త్రీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మరి సొలొమోను యొక్క హృదయాన్ని తిప్పేశారండి ఆయన హృదయాన్ని మార్చేశారు ఎలాగా వాళ్ళు అనుసరించే దేవతల వైపు మరి ఈయన హృదయాన్ని తిప్పేసి మరి అష్టారోత్ అనే సీదోనీయుల దేవతకు మిల్కోము అనే అమ్మోనీయుల దేవతని అనుసరించాడటండి చూడండి తన తండ్రి దావీదు ఎల్లప్పుడూ స్తుతి మరి పాటలు ఎంతోమంది సేవకుల్ని 4,000 మంది సేవకుల్ని ఆ యొక్క మందిరంలో మందసం దగ్గర గుడారాల్లో పెట్టి వాళ్ళందరూ రోజుకి 7 సార్లు మరి దావీదు స్తుతిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మరి టర్న్స్ ప్రకారంగా వాళ్ళు వచ్చి దేవుని స్తుతిస్తూ ఉండేవాడు దావీదు అంతగా దేవుని నామాన్ని మహింపరిచాడు అలాంటి మరి కుటుంబంలో పుట్టి అవన్నీ తెలిసి సొలొమోను ఎంతో దైవికంగా భయభక్తులుగా ఉన్నాడు చాలా కాలం ఎప్పుడైతే ఈ యొక్క అన్య స్త్రీల్ని వివాహం చేసుకున్నాడో వాళ్ళ అన్యులు కాబట్టి ఈయన్ని అన్య దేవతల వైపుకు తిప్పేసి వాళ్ళని అనుసరించేలాగా చేయటము తర్వాత కెమోషు అనే మోయవేలు దేవత మెలకు అనే అమ్మోనీయుల దేవతలు కూడా ఆయన మరి బలిపీఠాలు కట్టించాడటండి బలిపీఠాలు కట్టించి వాళ్ళతో పాటు ఈయన కూడా ఆ యొక్క బలిపీఠాల దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ చేయడు ఇవన్నీ చేయటం అంటే దావీదు చేసినట్టుగా దేవుని యొక్క ఆజ్ఞ నిబంధనలు ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా మరి చివరి సమయంలో మరి ఆయన పాటించలేకపోయాడు అన్నమాట అండి దాన్ని బట్టి మరి ఇక్కడ మనం చదువుకున్న రీతిగా ద్వితీయోపదేశకాండం 17:14 నుంచి మనం చదివినప్పుడు ఇక్కడ అంటే అతడు గుర్రములను విస్తారముగా అంటే ఆ ధర్మశాస్త్రంలో ఈ రకంగా ఆయన మోషే గారు ఈ రకంగా మరి వ్రాయడం జరిగిందండి అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి పోనీయకూడదు అంటే గుర్రాలు ఎక్కువ ఐగుప్తులోని మరి అమ్ముతారనుకుంటానండి మరి ఈయన ఏకంగా 12,000 గుర్రాలను కొందెచ్చుకున్నాడు ఓహో గుర్రానికి 150 ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదని ఇక్కడ అక్కడ ఆజ్ఞ ఉంటే ఆయన వెళ్ళడం అనేక మందిని మరి ఐగుప్తు దేశానికి పంపడం ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఆ త్రోవకు వెళ్ళకూడదని మీతో చెప్పాడు ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదని చెప్పాడట తన హృదయం తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదని ఉంటే ఆయన తనకి తన కామాతృత కొలది చాలామంది 1,000 భార్యలు కలిగి ఉన్నాడండి అది ఇది చేయకూడని తప్పు అన్నమాట చేశాడు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు
తర్వాత వెండి బంగారమును అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ఇందులో ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటిని కూడా మరి సొలొమోను పాటించలేకపోడు. బోల్డ్ గుర్రాలను సంపాదించుకున్నాడు, బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాడు ఆ గుర్రాల కోసం. తర్వాత వెండి బంగారాలను సంపాదించుకున్నాడు. మరి ఆ స్త్రీలను అనేక మంది భార్యలు చేసుకోవడం కూడా వలన కూడా మరి ఆయన హృదయాన్ని వాళ్ళు తిప్పేయడం జరిగింది కాబట్టండి. మరి దేవునికి ఇష్టం లేని ఈ క్రియలు మరి సొలొమోను తన చివరి వయసులో ఇవన్నీ చేయడం జరిగిందండి. అంతేకాదు ఇస్రాయేలీల ప్రజల మీద ఎక్కువ మరి పన్నులు బరువు వేయటం వల్ల వాళ్ళు కూడా సొలొమోను తిరస్కరించడం జరిగింది. ఆ కారణంగా మరి ఆయన పరిపాలిస్తున్న ఈ యొక్క 12 గోత్రాల రాజ్యాన్ని కూడా రెండు ఉత్తర రాజ్యాలుగాను దక్షిణ రాజ్యంగాను విడిపోవడం, మరి యెరోబాముకి 10 గోత్రాల రాజ్యాలు ఇవ్వటం, మరి యూదులకి యూదా రాజ్యం ఇవ్వటం జరిగిందండి. మరి చివరగా సొలొమోను మరి ఈ యొక్క ప్రసంగి గ్రంథం, తర్వాత సామెతలు, ప్రసంగం, పరమగీతాలు రాయడు. ఈ ప్రసంగి గ్రంథంలో రాసింది ఏంటంటే, భూమి మీద ఉండి ఏం సంపాదించినా కూడా మరి సమస్తం వ్యర్థమే అనేసి అని చెప్పి రాస్తూ, మరి ఆయన ఎంతగానో మరి మళ్ళీ కన్ఫెస్ అయ్యి తను మళ్ళీ దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుని మరి ఆయన తన 60వ సంవత్సరంలో చనిపోయినట్టుగా మనం చేస్తున్నామండి. ఈయన 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడండి. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం కూడా ఈయన రచించారు. మరి ప్రస్తుతం మన బైబిల్లో 72వ కీర్తన, 127వ కీర్తన కూడా సొలొమోను మహారాజు రాసిన కీర్తననండి. మరి ఇంత చిన్నతనంలో మరి దేవుని దయందు మరి ఆయన దేవునిలోను తండ్రి యొక్క మరి డిసిప్లిన్లో పెరిగిన సొలొమోను ఈ యొక్క కార్యాలు అన్య స్త్రీల వివాహం ఆడడం వల్ల ఆయన మన హృదయాన్ని తిప్పుకోవడం వల్ల మరి ఆయన చాలా మరి దేవుని దృష్టికి అంగీకారంగా జరిగించాడండి. అయితే మరి దేవుడు ఇలా ఉండాలి అని అంటే కనుక, ఇలా ఉండకూడదు అని అనుకుంటే కనుక మనం ప్రతిరోజు కూడా వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయన దేవుని ఇచ్చిన నిబంధనలు, ఆజ్ఞలు మనం అనుసరిస్తూ ఉంటే మరి ఇలాగ దారి తప్పడానికి ఒక అవకాశం ఉండదని మరి నేను చెప్తున్నానండి. మరి దేవుడు ఆ విధంగా మనం ఉండడానికి ఆయన కృప మనకు అనుగ్రహించిన గాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించగాకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవా, నీకు వందనాలు. నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన అధిపతి, మీకు వందనాలు తండ్రి. మరి నీ సేవకుడైన సొలొమోను గురించి ప్రభు మరి కొన్ని విషయాలు మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభు. సర్వసృష్టికి కారణభూతుడ ప్రభు, మరి ఎంతమంది అయితే వాక్యాన్ని వినిచున్నారో వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ చిత్తం అయితే ప్రభు, మరొక రాజ్యాన్ని గూర్చి మేము నేర్చుకోవడానికి, ధ్యానించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామ పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, సమాధాన సహవాసమాదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండనుగాక, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.